గ్రూప్స్ వన్ మెయిన్స్లో 1:1000 అర్హత నిష్పత్తిపై క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని ఇక్కడెందుకు పాటించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రశ్నించారు. అయితే నోటిఫికేషన్ ప్రకారమే ఈసారి పరీక్ష నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో జరిగే వాటిపై ఆలోచన చేస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2005 సంవత్సరంలో ఇదే అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్కు 1:100 చేసినారు, మనకు ఎలాంటి లీగల్ ఇష్యూ రాలేదు. 2, కేరళ రాష్ట్రంలో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు విద్యార్థులు కొడితే 1:75 చేసినారు, ఎటువంటి సమస్య రాలేదు. మన పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వస్తే 1:100కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు చేయలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. ప్రయత్నం చేసి పేపర్ లీక్ చేసి అది కూడా కాకుండా చేశారు. మేమేదో ప్రయత్నం చేస్తాం అన్నాం. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మెయిన్ ఎగ్జామ్స్కి వచ్చేవారికి చేంజ్ చేసినా కానీ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి రేపొద్దున ప్రాబ్లం వచ్చి ఇదేమైనా పోస్ట్పోన్ అయితే ఈ విద్యార్థులందరూ నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ రకంగా కండక్ట్ చేద్దాం, భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా దాని గురించి ఆలోచన చేద్దాం.